హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనది చాలా కాంట్రవర్షియల్ వీడియో. ఇంతవరకు ఇంటర్నెట్లో నేను ఒకరోజంతా సెర్చ్ చేస్తే శ్రీరాముడు మాంసాహారం తిన్నాడా లేదా అంటే ఎవరు ఇతమిద్దమైన సమాధానం చెప్పలేకపోయారు. ఇటు తిన్నాడని చాలా రుజువులు చూపిస్తూ ఉంటే తినలేదని కూడా చాలా రుజువులు చూపిస్తూ ఉన్నారు. అంతేగాని అన్నింటినీ కలిపి సమగ్రంగా ఒక కంక్లూజన్ ఇచ్చి ఇది అసలైన నిజం అని ఎవరు చెప్పలేకపోయారు. అసలు ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే పూజ్యులు పద్మశ్రీ గరికపాటి గారు, ఆయన కమ్యూనిస్టు, చూడండి కింద ఫోటోలో కూడా పెట్టున్నాను, ఒక వీడియో కూడా చేస్తాను, ఆయన కమ్యూనిస్ట్ అని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన మామూలు కమ్యూనిస్ట్ కాదు, ఆధ్యాత్మిక కమ్యూనిస్టు, ఇంకా చాలా డేంజరస్ కమ్యూనిస్టు. ఆయన రాముడు కృష్ణుడు మాంసం తిన్నారని పబ్లిక్గా చెప్పారు. సరే, ఆయనతో పోలేదు ఇది. కమ్యూనిస్టులు అనేక పుస్తకాలు రాశారు, ఇంకా వీడియోలు చేశారు, న్యూస్ ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే నెమ్మది నెమ్మదిగా హిందూ సమాజంలో మాంసాహారాన్ని లైక్ చేయని, మాంసాహారాన్ని ఇష్టపడని వర్గాన్నంతా కూడా శ్రీరాముడి నుంచి దూరం చేయడమే. వాళ్ళ ఉద్దేశం ఒక్కటే, నెమ్మదిగా హిందువులందరినీ హిందూ దేవుళ్ళ నుంచి దూరం చేసి కొంతమంది నాస్తికులుగా మిగిలిన వాళ్ళని ఇస్లాం మతంలోనో క్రైస్తవ మతంలోనో చేర్చడం, ఇది వాళ్ళ ఉద్దేశం. దీన్ని కౌంటర్ చేసేదానికే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇందులో వాళ్ళు ఇచ్చిన ప్రతి ప్రూఫ్కి కూడా ప్రతి పదార్థంలో సరైన అర్థాలు రుజువుగా చూపించి నేను మీకు అసలు నిజమేమిటో చెప్తాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీరాముడు మాంసాహారం తినకపోవడం వల్ల కానీ లేదా శాకాహారం మాత్రమే తినడం వల్ల కానీ దేవుడు కాలేదు. అలా అనుకుంటే శాకాహారం తినే మేకలు ఇంకా కొన్ని మిగతా జంతువులన్నీ కూడా దేవుళ్ళు అవుతాయా? కావు. మాంసాహారం తినే జంతువులు ఏమైనా రాక్షసులు, భూత ప్రేత పిశాచాలుగా మారాయా? కాలేదు. ఇంకా దుర్గామాత వాహనం ఎవరు? ఆ సింహ వాహనం, ఆ సింహం కూడా దైవస్వరూపమే, మాంసాహారం తినే సింహం కాదా అది? కాబట్టి ఈ మాంసాహారానికి దైవత్వానికి సంబంధం లేదు. దేవుడు, దివు అంటే ప్రకాశించేవాడని, ఆ సూర్యభగవానుడే సాక్షాత్తు భగవానుడు, పోషించేవాడు, మనకి ఆహారాన్నించి పోషించేవాడు, ఇంకా మనల్ని రక్షించేవాడు. ఇవన్నీ అర్థాలు వస్తాయి. అంతేగాని శాకాహారం తినేవాడా మాంసాహారం తినేవాడా అనే దానికి సంబంధం లేదు. కానీ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నానంటే నిజాన్ని బయటపెట్టి అబద్ధాన్ని ఎక్స్పోజ్ చేయడమే నా యొక్క ఉద్దేశం. ఇందులో శ్రీరాముడు మాంసాహారం తిన్నాడు అనే దానికి కమ్యూనిస్టుల యొక్క వితండ వాదాన్ని కూడా నేను ఎండగడతాను. వాళ్ళు ఇందుకు చూపిస్తున్నటువంటి రుజువులు ఏమిటంటే, మొట్టమొదటగా శ్రీరాముడు అయోధ్యాకాండలో కైకమ్మ దగ్గరికి వెళ్ళి నేను వనవాస వ్రత దీక్ష తీసుకుంటాను, వెళ్ళి 14 సంవత్సరాలు వనవాసం చేస్తాను అని చెప్పినప్పుడు కొన్ని శ్లోకాలు ఉంటాయి. అందులో నేను ఇక అన్నింటినీ త్యజించేస్తాను, అన్ని సుఖాలను అనే ఒక పదాన్ని పట్టుకొని మాంసాహారాన్ని త్యజించేస్తానని పదం చెప్తారు. అది నెంబర్ వన్. అంటే ఇంతకుముందు మాంసం తినేవాడు అని నెగేషన్ లాజిక్ ద్వారా రుజువు చేస్తారు. తరువాత వనవాసానికి వెళ్ళేటప్పుడు సీతమ్మ గంగానదిపై పడవలో వెళుతూ గంగానదికి మొక్కుకుంటుంది, మా ఓ గంగమ్మ తల్లి, నువ్వు మా వంశంలో దేవతవే, మా వంశంలోని పూర్వీకుల భరద్వాజ భగీరథుడు నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు, మా 14 సంవత్సరాలు నిర్విఘ్నంగా జరిగిపోయి తిరిగి మేము రాజ్యంలోకి వచ్చి శ్రీరాముడు రాజయ్యేలా అనుగ్రహిస్తే నీకు అనేక పదార్థాలు సమర్పించుకుంటాను అని ప్రార్థించేటప్పుడు అందులో మాంసం ఉందనేది వీళ్ళ యొక్క రెండొక ఆరోపణ. తరువాతి అతి ముఖ్యమైన ఆరోపణ ఏమంటే గుహుడు కొన్ని పదార్థాలను సమర్పిస్తాడు శ్రీరాముడికి సీతాదేవికి, అక్కడ మాంసాహారం ఉందంటారు. తరువాత ఇంకా పర్ణశాలను నిర్మించిన తరువాత పర్ణశాలలో వాస్తు పూజ నిర్వహిస్తారు. ఆ వాస్తు పూజలో జంతువులను తెచ్చి బలిచ్చారు, ఆ మాంసం వండిపెట్టి వాళ్ళు తిన్నారు అనేది మూడవ ఆరోపణ. తరువాత బంగారు లేడిని
వేటాడింది మాంసం కోసమే అనేది నాలుగవ ఆరోపణ. ఐదవ ఆరోపణ, హనుమంతుడు సీతాదేవిని చూసేదానికి వెళ్ళినప్పుడు శ్రీరాముడి గురించి చెప్తూ నమాంసం సాధ్వతే అనే ఒక పదం ఉపయోగిస్తే, అంటే ఇంతకుముందు మాంసం తినేవాడని నెగేషన్ ద్వారా ఇంకొక రుజువు. తరువాత వాలి వధ జరిగినప్పుడు వాలి ఏమంటాడంటే, నన్ను ఎందుకు చంపావు, నా మాంసం నీకు పనికిరాదుగా అని అన్నాడు. అంటే అంటే ఈ మాంసం తినేవాడు వేరే జంతువు మాంసం తినేవాడని వాళ్ళ యొక్క ఇంటర్నల్ మీనింగ్. ఇలా దరిదాపు ఐదు ఆరు ప్రూఫుల్ని వాళ్ళు రుజువుగా చూపిస్తూ ఉన్నారు. ఈ ప్రూఫుల్లో ప్రతి సందర్భంలోనూ కేవలం ఆ ఒక్క శ్లోకం మాత్రమే కాకుండా దాని యొక్క ముందు శ్లోకాలు, తరువాతి శ్లోకాలు అన్నింటినీ ఒకదాన్ని ఒకటి పెట్టి పరిశీలించి మీకు అసలైన నిజాన్ని నేను సంస్కృత నిఘంటువుల్ని చూపించి, ఇంకా ఇప్పటి ఉన్నటువంటి కొన్ని కొత్త పదాలను, పాత పదాలను, ఇంగ్లీష్ పదాలను కూడా రిలేట్ చేస్తూ అసలైన సత్యాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను. ఇందుకోసం నేను గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు ఇచ్చినట్టు ప్రింట్ చేసినటువంటి ఆ వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్నే రెఫరెన్స్గా చూపించబోతూ ఉన్నాను. తరువాత ఆ స్క్రీన్ షాట్స్లో నేను శ్లోకాలు మాత్రం చూపిస్తూ ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థాన్ని వివరిస్తూ అసలైన అర్థాన్ని మీకు చెప్తాను. మాంసము అంటే సంస్కృతంలో ఏమిటి అర్థం అంటే, ఇంగ్లీష్లో కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఫ్లెష్. ఫ్లెష్ అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఈ ఫ్లెష్ చేప యొక్క ఫ్లెష్ అయినా అవ్వచ్చు, ఒక జంతువు యొక్క ఫ్లెష్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక పండు, ఒక ఫ్రూట్ యొక్క ఫ్లెష్ అయినా అవ్వచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు మామిడి పండు యొక్క గుజ్జుని, మామిడి పండు లోపల ఉండే భాగాన్ని మాంసము అని సంస్కృతంలో స్పష్టంగా అంటారు. దేవాలయంలో దేవుడికి మామిడి పండును సమర్పించేటప్పుడు ఇతి ఆమ్ర మాంసఖండ్ సమర్పయామి అనేటువంటి మంత్రాన్ని కూడా వాడుతారు. అంటే ఇక్కడ మామిడి పండు మరియు చేప మాంసం లేదంటే పంది మాంసం సమర్పిస్తున్నామనే అర్థమా? కాదు, మామిడి పండు యొక్క గుజ్జుని, మామిడి పండు లోపల ఉండేటువంటి ఆ పల్ప్ని సమర్పిస్తున్నాము అనేది దాని యొక్క అసలైన అర్థము. దీనికి నేను రుజువుగా మీకు గూగుల్లో రుజువు చూపిస్తాను. మ్యాంగో ఫ్లెష్ అని కొట్టండి, మ్యాంగో ఫ్లెష్ అని కొడితే ఏమొస్తుంది? చేప మాంసమో లేదంటే పంది మాంసమో కుక్క మాంసం వస్తుందా? లేదంటే మామిడి పండు లోపల ఉండేటువంటి ఆ ఫ్రూట్ భాగం వస్తుందా? ఆ మంచి రుచికరమైన పదార్థం వస్తుందా? నాకైతే మామిడి పండు ఇదే వస్తుంది. ఇప్పుడు ఫ్రూట్ ఫ్లెష్ అని కొట్టాను, ఫ్రూట్ ఫ్లెష్ అని కొడితే ఏమొస్తుంది? పళ్ళ లోపల ఉండేటువంటి ఆ గుజ్జు భాగం వస్తూ ఉంది. అసలు మాంసము అనే దాని యొక్క అసలైన అర్థాన్ని నేను పరిశీలిస్తూ పోతే నాకు దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్ర మంత్రంలో ఒక అద్భుతమైన వివరణ దొరికింది. అందులో దత్తాత్రేయుడి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ, మాంసలాంసో దీర్ఘబాహు విశాల పీన వక్షాశ్చ తామ్రపాణి దలోదరః అనే వర్ణన ఉంది. అందులో మొట్టమొదటిది మాంసలాంసో. మాంసలాంసో అంటే ఆయన యొక్క భుజాలు మాంసంలా ఉన్నాయంట. ఏమైనా అర్థం ఉందా ఇక్కడ? మాంసలాంసో అంటే అసలైన అర్థం ఇక్కడ ఏంటంటే, బాగా పుష్టిగా బలంగా ఉన్నాయి ఆయన భుజాలు అనే దాని యొక్క అసలైన అర్థము. తరువాత మాంసకృత్తులు అని అంటారు, అంటే బలాన్ని కలిగించేటువంటివి, ప్రోటీన్లు అని దాని యొక్క అర్థము. అంతేకాని భుజాల్లో మాంసలాంసో అంటే, లాంసో అంటే భుజాలు, భుజాల యొక్క మాంసం అని దాని అర్థమా? కాదు కదా. కాబట్టి సంస్కృతంలో మాంసము అంటే ఒక చేప లోపల ఉండే భాగము, ఒక మామిడి పండు లోపల ఉండే భాగము, లేదా ఒక పుచ్చకాయ లోపల ఉండే భాగము, లేదా ఏ పండు లోపల ఉండే భాగము, లేదా ఒక జంతువు లోపల ఉండే భాగము అని మనం అసలైన అర్థాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. తరువాత మధువు. మధు అంటే అసలైన అర్థము తీయనిది, తేనె అని. ఇది
ఈ తేనె అనే అర్థంలో మనకి వాయు పురాణంలోను స్కాంద పురాణంలోను స్పష్టంగా వాడబడింది. ఇంకా ఋగ్వేదంలో కూడా మధు అంటే తేనె అనే అర్థంలోనే ఉపయోగించబడింది. అంటే అంతేకాని మధువు అంటే బ్రాందీ, విస్కీ, సారాయి అనే అర్థంలో మన పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ ఉపయోగించబడలేదు. కానీ మధువు అంటే ఆల్కహాల్ అనే అర్థంలో ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పటి డిక్షనరీలను, ఇప్పటి భాషను మనం ఆ పురాతన గ్రంథాలలోని పదాలకు అన్వయించడం సరికాదనేది నా యొక్క ఉద్దేశ్యం. తర్వాత ఇప్పుడు ఇంకా ముఖ్యమైనది మత్స్యము లేదా మత్స్యండికము. మత్స్యము అంటే ఏమిటంటే తీయనిది అని అర్థం. బెల్లమైన మత్స్యమే, షుగర్ అయినా మత్స్యమే. మత్స్యండికము అంటే చెరుకు యొక్క రసము. అంటే మత్స్యము అనే పదము చెరుకు అనే అర్థంలో సంస్కృతంలో ఉపయోగించబడింది. అంతేగాని చేపలకి ఉపయోగించబడలేదు, ఉపయోగించబడి ఉండవచ్చు కాక, కానీ అక్కడ కాంటెక్స్ట్ని బట్టి అర్థం అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం మొట్టమొదటగా వనవాస దీక్షలో ఉన్నటువంటి ఆ మాంసం యొక్క రెఫరెన్స్ని చూద్దాం. వనవాస దీక్షలో శ్రీరాముడు, నేను వనవాసంలోకి వెళ్ళి రాజ్యభోగాలను త్యజించి ఒక సామాన్యమైన మునివలే జీవిస్తాను 14 సంవత్సరాలు అని చెప్తారు. దానికి సంబంధించిన శ్లోకం చూడండి. చతుర్దశ హి వర్షాణి వత్సామి విజనే వనే, వనంలో 14 సంవత్సరాలు జీవిస్తాను. ఎలా అంటే కందమూల, కందము మూలము ఫలైర్ జీవితం, పళ్ళు ఇంకా కూరగాయలు ఇంకా చెట్టు యొక్క వేర్ల నుంచి వచ్చే పదార్థాలు మాత్రమే తిని హిత్వా మునివదామిషం, మునివలే జీవిస్తాను అని. ఇక్కడ అమిషం హిత్వా, ఈ అమిషం హిత్వా అనే పదం మీకు కనిపిస్తుంది కదా, ఈ అమిషం హిత్వా అనే పదానికి ఈ కమ్యూనిస్టులు చెప్పే అర్థం ఏమిటి అంటే మాంసాహారాన్ని త్యజించి అని వీళ్ళు చెప్పేటువంటి అర్థం. కానీ ఇది పూర్తిగా తప్పు. కేవలం మాంసాహారాన్ని త్యజిస్తే అది సరిపోదు ఇక్కడ ఉండేటువంటి అర్థాల్లో. ఇక్కడ ఈ ముందు శ్లోకాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ అమిషం హిత్వా అనే పదానికి మీకు అర్థం తెలుస్తుంది. ఇక్కడ గమిష్యే దండకారణ్యం కిమెనే నాశనేనమే విష్టారసయోగ్యో ఈ కాలోయం మాం ఉపస్థిత. నేను గమిష్యే దండకారణ్యం, నేను ఎక్కడికి వెళ్తున్నాను, దండకారణ్యానికి వెళ్తున్నాను. అలా దండకారణ్యానికి వెళ్ళే నాకు ఈ రత్నాసనాలతో పనేమిటి, నేను విష్టారాసన యోగ్యో హి కాలోయం, నేను దర్భాసనం, విష్టారాసనం అంటే దర్భాసనం, దర్భాసనంపై కూర్చోవలసిన సమయం ఆసన్నమైంది. ఇక రాజ్యభోగాలు ఉండవు, రత్నాసనాలు ఉండవు, నేను దర్భాసనాలపై కూర్చోవాలి అని చెబుతూ తరువాత శ్లోకంలో ఏం చెప్పాలి, దర్భాసనంపై కూర్చోవడమే కాదు, ఈ రత్నాసనాలను త్యజించడమే కాదు, ఆభరణాలు మిగతా రాజ్యభోగాలను కూడా త్యజించాలి అనేదే ఆ దాని కంటిన్యూషన్కి సరైన అర్థం అవుతుంది. కానీ మాంసాన్ని త్యజించడం అనేది సరైన అర్థం కాదు. కాబట్టి కందమూల ఫలాలు తింటూ ముని అమిషం హిత్వా అంటే ఖచ్చితంగా రాజ్య భోగాలను త్యజించడం అనే అర్థమే వస్తుంది. ఇంకొక అర్థంగా తీసుకోవాలంటే కూడా మనం ఒక రాజ్యంలో రాజుకి శాకాహారం తిన్నప్పటికీ ఎన్ని రకాల వంటలు, ఎంత మధురమైన ఫలాలు ప్రతిరోజు అందుతాయి. అడవిలో ఉండే మునికి, దండకారణ్యంలో ఉండే మునికి అటువంటి రాజ్యభోగాలు అందవుగా. ఈ విధంగా తీసుకున్నా కూడా కందమూల ఫలాలు అనేవి చాలా బేసిక్ అన్నమాట, రుచిలు ఎక్కువగా రుచిలేనివి. కానీ రాజులు తినేటువంటి శాకాహారం కూడా మంచి రుచికరమైన పదార్థాలే ఉంటాయి. కాబట్టి ఈ విషయం ఈ విధంగా చూసినా కూడా అమిషం హిత్వా అంటే ఖచ్చితంగా రాజ్యభోగాలు లేదా మంచి రుచికరమైన పదార్థాలు అనే అర్థమే వస్తుంది. కానీ మాంసాహారం అనే అర్థం రానే రాదు. ఒకవేళ మాంసాహారము అనే అర్థం తీసుకుంటే
ఇక్కడ రాముడు ప్రతిజ్ఞ చేశాడు కదా, మాంసాహారాన్ని నేను వదిలివేశానని. ఇంకా తరువాత వచ్చే శ్లోకాలన్నీ కూడా మనం కొట్టేయాల్సి ఉంటుంది, అవి మాంసాహారాన్ని రెఫర్ చేయవు అని. కానీ ఈ కమ్యూనిస్టులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వితండవాదం చేస్తూ ఇక్కడ మాంసాహారాన్ని రాముడు త్యజించారంటారు. తరువాత శ్లోకాల్లో ఇక్కడ మాంసం తిన్నారంటారు. కాబట్టి వాళ్ళు చెప్పిందే వాళ్ళకి ఖండన అవుతుంది. ఇంకా తర్వాత 31వ శ్లోకంలో కూడా ఫలము మూలము ఈ కందమూల ఫలాలు మాత్రమే తింటూ నిర్జనా మనుషులు లేని ప్రదేశంలో ఉంటానని శ్రీరాముడు సెలవిచ్చాడు. ఇప్పుడు మనకి రెండవ సిచ్యువేషన్ వచ్చింది. రెండవ సన్నివేశం ఏమిటంటే, శ్రీరాముడు మరియు సీతాదేవి గంగా నదిపై పడవలో వెళుతూ ఉన్నారు. అప్పుడు ఆ గంగామాతకు సీతాదేవి మొక్కుకుంటుందన్నమాట, 14 సంవత్సరాలు నిర్విఘ్నంగా జరిగిపోయి మేము తిరిగి రావాలని. అలా మొక్కుకునేటప్పుడు గంగాదేవి గురించి సీతాదేవి అన్న మాటల్ని వీళ్ళు ఆధారంగా చూపిస్తూ ఉన్నారు, మాంసాహారం ఇక్కడ ఉంది అని. మీరు ఇది వాళ్ళు చూపించినటువంటి ఆ సెలెక్టివ్ శ్లోకాలను కాకుండా వరుసగా మనం అంతకు ముందు శ్లోకాల నుంచి చదువుకుంటూ వెళ్తే మనకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, త్వం హి త్రిపదగా దేవి, నువ్వు బ్రహ్మలోకం సమీక్షే భార్యా చోదిదా రాజస్య లోకేస్మిన్ సంప్రదద్దుస్యే, బ్రహ్మ యొక్క కమండలమునందు నీవు జలరూపంగా ఉన్నావు. గంగాదేవి బ్రహ్మ యొక్క కమండలంలో జలరూపంగా ఉండిందంట. తరువాత విష్ణువు యొక్క పాదాలు తాకి పవిత్రమైందంట. తరువాత ఈ లోకానికి దిగి వచ్చి సాగర ప్రభువుకు భార్యవై సముద్రునికి భార్యవై మాకు దర్శనమిచ్చిన మహాత్మురాలువు, నీవు మా పూర్వీకుడైన భగీరథుడి కృషి వల్లనే నువ్వు భూమి మీదకి వచ్చావు. అందుకే వాళ్ళ యొక్క వంశంలోని దేవతా స్వరూపం గంగాదేవి కాబట్టి సీతాదేవి ఆమెకు మొక్కుకుంటుంది. ఇప్పుడు గంగాదేవి యొక్క అట్రిబ్యూట్స్ని చూద్దాం. మీరు చూస్తే విష్ణు పాద స్పర్శను నోచుకొని పవిత్రురాలైంది గంగాదేవి. బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో ఉండింది. ఈ రెండు మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు గంగాదేవి సాత్విక దేవత. ఇటువంటి గంగాదేవికి ఎవరైనా మాంసాన్ని సమర్పిస్తారా? విష్ణువుకి ఎవరైనా మాంసాన్ని సమర్పిస్తారా? అటువంటి విష్ణువు యొక్క పాదస్పర్శకు నోచుకొని పవిత్రురాలైన గంగాదేవికి ఎవరైనా ఏమైనా మొక్కుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మధ్య మాంసాలను సమర్పించరు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మనం కొంతమంది గ్రామ దేవతలకు, తామసిక ప్రవృత్తి గల దేవతలకు మాత్రమే మధ్య మాంసాలను సమర్పించేటువంటి ఆచారం ఉంది క్షుద్ర దేవతలకు. అంతేకాని సాత్విక దేవతలకు మధ్య మాంసాలను సమర్పించే ఆచారం అనేది అస్సలు లేనే లేదు. దీన్ని మీరు గుర్తించాలి. ముఖ్యంగా గంగాదేవికి మధ్య మాంసాలను సమర్పించేటువంటి ఆచారం ఇప్పటికీ ఎక్కడా లేదు. అందులో వైష్ణవ దేవత గంగాదేవి విష్ణు పాదాన్ని స్పర్శించింది, బ్రహ్మ కమండలంలో ఉండింది. అంటే ఆమె ఎంత పవిత్రురాలో మీరు ఆలోచించండి. ఆమెకి ఎవరూ మధ్య మాంసాలను సమర్పించరు. తరువాత కంటిన్యూషన్ చూస్తే ఇంకా ఆమె ఏం మొక్కుకుంటుందంటే, మీరు గనక మమ్మల్ని అనుగ్రహిస్తే గవాం శత సహస్రాణి వస్త్రాణ్యన్యం చ పేసలం, శత సహస్ర అంటే లక్ష గోవుల్ని, గవాం శత సహస్రాణి గవాం గోవులు, లక్ష గోవులు, వస్త్రములు, అన్నము, పేసలం వీటన్నింటినీ ఎవరికి సమర్పిస్తుంది? బ్రాహ్మణులకు. తవ ప్రియ చికీర్షయ, నీ యొక్క ప్రీతి కొరకు బ్రాహ్మణులకు 100 గోవులను, వస్త్రాలను, అన్నాన్ని సమర్పిస్తానని మొక్కుకుంటుంది. బ్రాహ్మణులకు సమర్పిస్తే గంగాదేవి ఎందుకు ప్రసన్నమవుతుంది? ఎందుకంటే గంగాదేవికి ఆ విష్ణువు యొక్క భక్తులైన బ్రాహ్మణులు చాలా గొప్ప ప్రీతికరమైన వాళ్ళు. వాళ్ళకి దానాలు చేస్తే గంగాదేవి ఆనందపడుతుంది అని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు ఇచ్చే దానాలన్నీ ఎవరికి? బ్రాహ్మణులకు. తరువాత శ్లోకం ఇప్పుడు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి 89వ శ్లోకం 52వ సర్గలో ఉండేటువంటి ఈ శ్లోకాన్ని ఎంతగా వక్రీకరించారంటే అంతగా వక్రీకరించారు.
సుర ఘట సహస్రేణ మాంసభూతౌ ధనేన చ యక్షే త్వాం ప్రయతాదేవి పురీం పునరుపాగత. ఇక్కడ చూడండి, సుర ఘట సహస్రేణ అంటే వీళ్ళు చెప్పే ఏమిటంటే, 1000 కుండల మద్యాన్ని సమర్పిస్తాను, మాంసము మాంసభూతౌ ధనేన ధనము మాంసము ఇవి సమర్పిస్తాను, యక్షే త్వాం ప్రయతాదేవి పురీం పునరుపాగత. సమర్పించి ఇంకా తర్వాత ఏం చేస్తుందంట ఆమె, యక్ష్యామి తీర్థాన్యాతనాని, తరువాత తీర్థాలను దర్శిస్తుందంట, అన్ని తీర్థాలను అందరి దేవుళ్ళను దర్శిస్తుందంట. ఇప్పుడు అంతకుముందు బ్రాహ్మణులకు దానాలు చేస్తాను అనింది, తర్వాత ఒక శ్లోకాన్ని వదిలేయండి, తరువాత తీర్థాలు దర్శిస్తాను అందరి దేవుళ్ళను దర్శిస్తాను అన్నది సీతాదేవి. ఇప్పుడు ఈ మధ్యలో ఏముండాలి, అన్నాలు దానం చేస్తాననింది, ధనాన్ని దానం చేస్తానని చెప్పలేదు, గొప్ప ధనాన్ని వస్తువులను దానం చేస్తాననేది మధ్యలో శ్లోకం అయి ఉండాలి ఖచ్చితంగా. కానీ అక్కడ శ్లోకంలో ఉండే పదాలకు వక్ర భాష్యాలు చెప్పారు మన కమ్యూనిస్టులు, ఇంకొంతమంది అజ్ఞానులు కూడా. సురఘట సహస్రేణ మాంసభూతౌ ధనేన అనే రెండు పదాలకు అసలైన అర్థాన్ని నేను సమాసాలు సంధులను ఉపయోగించి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు అసలైన అర్థాన్ని పరిశీలించండి. సురఘట సహస్రేణ అనే పదానికి సమాసము ఏమిటంటే, సురేషు దేవేషు నా ఘటంతే. ఇప్పుడు పది ప్రతిపదార్థం చూస్తే నఘటంతే అంటే నసంతి ఇత్యర్థః తేషాం సహస్రం తేనా. సహస్ర సంఖ్యాక సుర దుర్లభ పదార్థేన అంటే ఫైనల్గా అర్థం ఏమిటంటే, దేవతలకు కూడా దుర్లభమైనటువంటి అసంఖ్యాకమైన మధుర పదార్థములతో. ముందేం చెప్పింది, 100,000 గోవుల్ని బ్రాహ్మణులకు దానమిస్తామనింది, ఇంకా వాళ్ళకి భోజనాలు పెడతామనింది. భోజనాలు దానం భోజనాలు గోవులు, తరువాత ఇవ్వాల్సింది ఏమిటి, మధురమైన పదార్థాలు. సురఘట సహస్రేణ అంటే సహస్ర సంఖ్యాక దుర్లభ పదార్థేన, దేవతలకు దుర్లభమైన, దేవతల దగ్గర మధురమైన తీయని పదార్థాలు ఉంటాయి, వాళ్ళు అవి సేవిస్తారు. అంతకంటే మధురమైన పదార్థాలను నేను మీకు ప్రీతికరమైన బ్రాహ్మణులకు ఇస్తాను అని అర్థం. ఎవరైనా బ్రాహ్మణులకు ఆవు మాంసాన్ని, పంది మాంసాన్ని, ఇంకా మద్యం కుండలను సమర్పిస్తామని మొక్కుకోరు కదా. కాబట్టి ఈ అర్థమే సరైనది. మాంసభూతౌ ధనేన అంటే దీని యొక్క సమాసము విడగొట్టారు. మా అంటే నాస్తి, అంశో అంటే రాజభోగా యస్యాంస ఏవ భూ పృథ్వీ చ ఉతం వస్త్రం చ ఔషధం ఏషే తాషాం సమాహార అంటే సామాన్య మహారాజులకు అసాధ్యములైన గొప్ప గొప్ప సంపదలు అని అర్థం. దీని యొక్క ఫైనల్ అర్థం ఏమిటంటే, భూములను వస్త్రములను అన్నమును ఇంకా గొప్ప ధనాన్ని సమర్పిస్తానని అర్థం, కానీ 1000 కుండల మద్యాన్ని ఇంకా బాగా జంతువులను చంపి ఆ మాంసం ముద్దలను గంగాదేవి యొక్క ప్రీతి కోసం బ్రాహ్మణులకు సమర్పిస్తామని అర్థం కాదు. ఎందుకంటే మనం ప్రీవియస్ శ్లోకాన్ని దీన్ని గమనిస్తే మనకి ఖచ్చితమైన అర్థం వస్తుంది. ఇంకా దీని తరువాత దేవతలను దర్శించుకొని అన్ని పుణ్యతీర్థాలకు వెళుతానని చెప్పడంలో కూడా అసలైన అర్థం ఇదే. ఆమె గంగాదేవిని ఒక గ్రామ దేవతగానో అంతేగాని ఒక క్షుద్ర దేవతగానో భావించలేదు. భావించి ఉంటే ఈ ఒక్క శ్లోకంతో అయిపోవాలి. గంగాదేవికి ప్రీతికరమైన వాళ్ళు బ్రాహ్మణులని చెప్పింది, గంగాదేవి విష్ణు పాదాలు తాకి పవిత్రురాలైందని చెప్పింది, ఇంకా బ్రహ్మదేవుడి కమండలంలో ఉండిందని చెప్పింది. ఇన్ని చెప్పినప్పుడు గంగాదేవికి మద్యాన్ని మాంసాన్ని ఇస్తాను నైవేద్యంగా మొక్కుకుంటున్నాను అని అనుకోవడం అనేది అసలు పూర్తి అజ్ఞానం అనేది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు అసలైన అర్థాన్ని మీరు తెలుసుకున్నారనే నేను అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వీళ్ళు వక్రీకరించేటువంటి మరొక శ్లోకం. ఇక్కడే వాళ్ళు ఆ నది దాటి ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక చెట్టు కింద విశ్రమించారు రాముడు లక్ష్మణుడు సీతాదేవి. అలా విశ్రమించే ముందు ఏం చేశారో చూడండి.
తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృత్యుం పృషతం మహారురుం ఆదాయ మేధ్యం త్వరితం రుభుక్షితౌ వాసాయ కాలే యయతుర్వ నస్పతిం. అంటే తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్, నాలుగు మృగాలను వధించారు. అక్కడ దండకారణ్యంలో అనేక భయంకరమైన మృగాలు సంచరించడమే సర్వసాధారణం. అవి వాళ్ళ యొక్క రక్షణకు భంగం కలిగించినప్పుడు ఆ మృగాలను చంపడం అనేది రాజధర్మం, క్షత్రియ ధర్మం. సీతాదేవి రక్షణ కోసం, తమ స్త్రీ రక్షణ కోసం ఎప్పుడు ఆయుధాలను ధరించి తిరుగుతూ ఉండేటువంటి రామలక్ష్మణులు అక్కడ ఉండే వాళ్ళకి హాని కలిగించడానికి వచ్చినటువంటి అనేక మృగాలను సంహరించినట్టు మనకి రామాయణంలో కనిపిస్తుంది. ఇక్కడ అసలైన అర్థం ఏమిటంటే, అలా వారికి భయం కల్పించిన లేదా హాని కల్పించిన నాలుగు మృగాలను సంహరించారు. ఇది వేట కాదు, ఇది ముందు మీరు గుర్తుంచుకోవాలి. ఆదాయ మేధ్యం త్వరితం రుభుక్షితౌ వాసాయ కాలే. ఆదాయ మేధ్యం, ఇక్కడ మేధ్యము అంటే మాంసం అనే అర్థం చెప్తున్నారు. ఇది కూడా పూర్తిగా తప్పు. మేధిని అనే ఒక పేరు మనకి లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. ఇక్కడ మేధిని అంటే బార్లీ వంటి ఒక శాకాహారానికి సంబంధించినటువంటి ఒక గ్రెయిన్ అని మనం అర్థం చెప్పుకోవచ్చు. ఆదాయ మేధ్యం త్వరితం రుభిక్షితౌ, వాళ్ళు ఆ మేధ్యాన్ని తీసుకొని చెట్టు కిందకు వచ్చారు. ఇక్కడ నిజంగానే వాటిని వాళ్ళ ఆహారం కోసం చంపి ఉంటే ఇక్కడ ముందు తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్, హత్వా అనే పదం కంటే కూడా వేటాడారు అని చెప్పాలి. కానీ వేటాడారు అనే పదానికి సరైన అర్థం వచ్చే పదాన్ని వాడలేదు. అటువంటప్పుడు సరే అక్కడ చంపారని చెప్పిన తర్వాత, చంపిన తర్వాత వాటిని కోసి మాంసాన్ని తీశారు అనే అర్థం వచ్చే పదాలు ఏమీ లేవు. వాటిని చంపేసి తరువాత ఒక చెట్టు కింద సేద తీరారు. ఆ చెట్టు కిందకి వెళ్ళేటప్పుడు మేధ్యాన్ని తీసుకున్నారు. అంటే ఇది ఖచ్చితంగా శాకాహారము, ఒక గ్రెయిన్ అనే అర్థమే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ మనకి ఇంకొక అద్భుతమైన ఆధారం లభించింది. శ్రీరాముడే స్వయంగా ఆయన ఏం తింటున్నాడో, ఆయనతో ఉన్నటువంటి సీతాదేవి ఏం తింటుందో స్పష్టంగా భరద్వాజ మహామునికి వివరించారు. అక్కడ ఉన్నటువంటి శ్లోకాన్ని, అర్థాన్ని మనం గమనిస్తే, పిత్రా నియుక్త భగవన్ ప్రవేక్ష్యామ తపోవనం ధర్మే ధర్మమేన చరిష్యామ తత్ర మూల ఫలాసనా. అంటే దీని అర్థం ఏమిటంటే, తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి నేను వనవాసానికి వచ్చాను. నాతో పాటు లక్ష్మణుడు మరియు సీతాదేవి ఇద్దరూ వచ్చారు. నా తండ్రి యొక్క ఆదేశాన్ని అనుసరించి మేము ఈ తపోవనానికి ప్రవేశించుచున్నాము. కంద మూల ఫలములను మాత్రమే భుజించుచు వానప్రస్థ ధర్మాన్ని ఆశ్రయిస్తాము. ఇంకా ఎవరికి సందేహం ఉండకూడదు రాముడు వెజ్జ నాన్ వెజ్జ అనేది. కందమూల ఫలాలు మాత్రమే తిన్నారంటే అంతకుముందు మాంసాహారం తిన్నారని కాదు, షడ్రుచోపేతమైన భోజనాలు తిన్నారు, రాజభోగాలను అనుభవించారు. ఇక అవి ఉండవు, కేవలం రుచి పచి లేని కందమూల ఫలాలను మాత్రమే తింటారు అనేది అసలైన అర్థము. ఇంకా అసలు కన్ఫ్యూజన్ ఏముంది, డైరెక్ట్గా శ్రీరాముడే భరద్వాజ మునితో తాము ఈ వనంలో ఎందుకు ప్రవేశిస్తామో, ఇక్కడ ఏం తింటామో చెప్పేశారుగా, ఇక మిగతా అవి ఏ ప్రూఫ్లు చూపించినా అన్నీ కొట్టేయాల్సి ఉంటుంది. శ్రీరాముడు వనవాస దీక్షలో కందమూల ఫలాలు తింటానని చెప్పారు. మళ్ళీ భరద్వాజమునికి కందమూల ఫలాలే తింటున్నామని చెప్పారు. మళ్ళీ ఇంకా కింద కూడా చెప్తారు చూడండి, భక్తి శ్రద్ధలతో ఆ భరద్వాజముని వారికి అర్ఘ్యాన్ని పాద్యాన్ని ఇచ్చారు, ఇచ్చి ఆహారాన్ని కూడా ఇచ్చారు. ఏమిచ్చారు, వన్య మూల ఫలాశ్రయాన్ తేభ్యో దదౌ తప్త తప వాసం చైవాభ్య కల్పయుతం. అంటే వివిధములకు ఫల మూలాలతో కూడిన ఆహార పదార్థములను, మధుర పానీయాలను, తేనె మరియు ఫ్రూట్ జ్యూసులు వంటి సమర్పించారంట. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, శ్రీరాముడు మాంసాహారం తిన్నాడు, ఇంకా ఆ మహర్షులు మాంసాహారం తిన్నారు అని వీళ్ళు అబద్ధాలు చెప్తారు. మరి ఆ మహర్షి భరద్వాజ మహర్షి శ్రీరాముడికి కందమూల ఫలాదులను, ఫ్రూట్ జ్యూసులను మాత్రమే ఎందుకు ఇచ్చినట్టు, ఏదో దుప్పినో లేదా
ఇంకేదో కుందేలను వేసేసి ఆ మాంసం వండివచ్చుగా ఇవ్వలేదు. అంటే ఇక్కడే మనకి డైరెక్ట్ ఎవిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం తర్వాత చూడబోయేటువంటి అంశం వాస్తు పూజ. శ్రీరాముడు ఒక పర్ణశాలను నిర్మించి ఆ పర్ణశాలలో సీతామాతతో కలిసి లక్ష్మణ సమేతంగా గృహప్రవేశం చేస్తారు. అలా చేసేటప్పుడు వాస్తు పూజ నిర్వహించారు. ఈ వాస్తు పూజలో కృష్ణ జింకను బలిచ్చారని, ఆ మాంసాన్ని కాల్చి ఎండబెట్టారని, తర్వాత దాన్ని తిన్నారని రకరకాలుగా ఏదంటే పదార్థాలు చెప్పారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు కూడా వాస్తు పూజలు గృహప్రవేశాలు జరుగుతూనే ఉన్నాయి కదా, ఏదైనా వాస్తు పూజలో కృష్ణ జింకను కానీ లేదా మేకను కానీ బలిచ్చి ఆ మాంసంతో వాస్తు పూజ నిర్వహించినట్టు మీరు ఆధారాలు కనుక చూపించగలిగినట్లయితే నేను ఒప్పుకుంటాను. కనీసం వాస్తు పూజకు సంబంధించిన గ్రంథాల్లో జింకను బలి ఇవ్వాలని ఒక ఆధారాన్ని చూపించండి, లేదా మేకను బలి ఇవ్వాలని ఒక ఆధారాన్ని చూపించండి, ఎక్కడ అటువంటివి లేవు. వాస్తు పూజలో కొన్ని మూలికలను వాడుతారు. అక్కడ కృష్ణ జింక అంటే ఆ మూలికల యొక్క పేర్లు. ఇప్పుడు దాన్ని ఆ శ్లోకాలను పరిశీలించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, గమనించాల్సింది, ఇంతకుముందు శ్రీరాముడు ఏమని చెప్పాడు, అయోధ్యకాండం 34:59లో నేను వనవాసమైన ఫలమూలాలను మాత్రమే తింటానని చెప్పాడు. ధర్మేవా చిరిష్యామ తత్ర మూల ఫలాశనః. అంటే ఆయన ఒక ప్రమాణం చేశాడు, ఆ ప్రమాణాన్ని భరద్వాజ మహర్షి దగ్గర కూడా చెప్పారు. రామో ద్విర్నాభిభాషతే, రాముడు ఆడిన మాట తప్పను అని ప్రతిజ్ఞ కూడా చేశాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ తప్పడు. ఇప్పుడు మనం దీన్ని చదివి ఇక్కడ ఉండేటువంటి అసలైన అర్థాన్ని తెలుసుకుందాం. ఓ సౌమిత్రి, దీర్ఘ ఆయుర్య ఆరోగ్యములకై నిర్మింపబడిన కొత్త ఇంటిలో ప్రవేశించిన వారు వాస్తు శాంతిని తప్పక చేయాలి. కనుక నీవు గజకందకము అను దుంపను తీసుకుని రమ్ము. ఈ పిమ్మట వాస్తు పూజ చేసి పనం పర్ణశాలలో ప్రవేశిస్తాము అని దీని యొక్క అర్థం. ఇక్కడ మనం శ్లోకాన్ని చూస్తే, ఐనేయం మాంసమాహృత్య శాలాం యక్ష యమే వయం మహే వయం. ఇక్కడ వీళ్ళు ఐనేయం అనే పదాన్ని వదిలేసి కేవలం మాంసం అనే పదాన్ని మాత్రమే తీసుకొని నువ్వు మాంసాన్ని తీసుకురా అని చెప్తారు అర్థం. కానీ ఐనేయం మాంసం అంటే గజకందకము అనేటువంటి ఒక దుంప, ఇది మామూలు దుంప కాదు, గజకందకము అనేది. ఇప్పుడు అసలైనటువంటి పార్ట్ బిగిన్ అవుతూ ఉంది. ఇక్కడ ఉండే శ్లోకాలని అందరూ వక్రీకరించుకుంటూ వెళ్ళారు. మృగం హత్వా నయ క్షిప్పం లక్ష్మణేహ శుభేక్షణ. మృగం హత్వా నయ, ఆ శుభేక్షణ లక్ష్మణుడు వెంటనే గజకందకము అను దుంపను తవ్వుకొని, ఓ లక్ష్మణ ఈ గజకందకము అనేటువంటి దుంపను తవ్వుకొని రమ్ము, మనం వెంటనే ఈ శాస్త్రోక్త విధులను నిర్వహించాలి అని ఇక్కడ ఒక అర్థం. ఇక్కడ మృగం హృత్వా అంటే ఆ మృగాన్ని చంపి మాంసం తీసుకుని రా అని తప్పుడు అర్థాలు రాశారు. అసలైన అర్థం ఇక్కడ రాసినటువంటి గజకందకం అనే దుంపను తవ్వుకొని రమ్ము అనేది అసలైనటువంటి అర్థం. మీరు చివరిదాకా ఫాలో అయితే మీకు తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత లక్ష్మణుడు ఏం చేశాడు, చెప్పినట్టుగా తీసుకొని వచ్చేసాడు అనమాట. దేని తీసి గజకందకాన్ని తీసుకొని వచ్చేసాడు. అసలు ఇక్కడ చెప్పేది గజకందకం అనేది తర్వాత శ్లోకంలో మనకు రాబోతుంది. ఇక్కడ ఐనేయం ఇక్కడ తీసుకొచ్చిన దాన్ని ఏమంటున్నాడు, మాంసం అనో లేదా మేద్యం అనో అనలేదు, ఐనేయం అన్నారు. ఐనేయం అనేది ఖచ్చితంగా గజకందకాన్ని సూచిస్తూ ఉంది. తరువాత ఈ గజకందకాన్ని పక్వం అనుర్పుము, పర్మశాలకు సంబంధించిన దేవతలను పూజింపు, ముహూర్తం వచ్చేస్తుంది అని శ్రీరాముడు తొందర పెడుతూ ఉన్నాడనమాట. అప్పుడు పక్వం అనుర్పము ఈ గజకందకాన్ని అంటే కార్యసూర్యుడైన లక్ష్మణుడు ప్రజ్వలించుచున్న అగ్నితో పవిత్రమైన నల్లని గజకందకమును పక్వం అనర్చాడు. ఈ గజకందకం ఏం చేస్తుంది అంటే, అంటే రక్త వికార రోగములు రూపుమాపు గజగంధకం బాగుగా పక్వమైనట్లు శ్రీరాముడితో పలికాడు. గజకందకాన్ని కాల్చి రక్త వికార రోగాలను రూపుమాపే ఈ గజకందకం బాగా పక్వమైందని చెప్పాడు. సలక్ష్మణ కృష్ణమృగం హృత్వా మేధ్యం ప్రతాపవాన్ అద చిక్షేప సౌమిత్రి సమిధ్యే జాతవేదసి. అంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తరువాత శ్లోకంలో నిష్టప్తం చిన్న శోణితం. ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని చూద్దాం. చిన్న శోణితం అంటే
రక్తహీనత వల్ల వచ్చేది సమస్త రోగములను రూపుమాపునది అని అర్థం. ఈ రక్త రోగాన్ని రూపుమాపేటువంటి ఆ మూలిక గజకందకము అని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ లక్ష్మణుడు తీసుకొచ్చింది జింక మాంసమో లేదా లేడి మాంసమో అయి ఉంటే, ఆ లేడి మాంసానికి ఎక్కడైనా ఆయుర్వేద శాస్త్రంలో చిన్న శోణితం అనే పేరు ఉందేమో వాళ్ళే నిరూపించుకోవాలి. కానీ ఆయుర్వేద శాస్త్రంలో చిన్న శోణితం అంటే గజకందకం అనే మూలికే అని రాసి ఉంది. తరువాత కృష్ణ మృగము అంటే తవ్వి తీయబడినటువంటి గజకందకము అని ఇక్కడ స్పష్టమైన అర్థం. మృగము అంటే గజకందకము అని మనకి మదనపాల నిఘంటువులో కూడా రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఇంకా గజకందకం గురించి ఏమి రాశారంటే, సమస్తాంగ సమ్యక్ భవంతి అస్థాని ఏన సహా సమస్తాంగ అంటే సడలిన శరీర అవయవం అన్నింటికి పుష్టిని గూర్చినది అని. మాంసానికి లేదా జింక మాంసానికో దుబ్బి మాంసానికో ఇటువంటి పేర్లు కానీ ఇటువంటి లక్షణాలు కానీ ఇట్లా వ్యాధులను తగ్గించేటువంటి శక్తి కానీ లేవు. అశ్వగంధము అంటే అశ్వము అంటే గుర్రము, గంధము అంటే గుర్రం యొక్క గంధము, గుర్రం యొక్క చెమటో, గుర్రంలో నుంచి వచ్చే వాసన అని కాదు. అశ్వగంధము అనేది మూలిక. అలా మూలికలకు ఉన్నటువంటి పేర్లు ఇవి. అంతేకాని జంతువుల యొక్క మాంసాలు మిగతా ఏవేవో కాదు. జంతువుల యొక్క మాంసాలను ఉపయోగించి వాస్తు పూజ చేయడం అనేది ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు. తర్వాత ఈ గజకందకంతో ఏం చేశారు, దేవగణాన్ సర్వాన్ వివేశా సదం శుచిహి, సమస్త దేవగణాలను ఈ గజకందకంలో అర్చించారంట. సమస్త వాస్తు పూజలో ఎక్కడైనా జింక మాంసంతో దేవతలను పూజించడం అనేది ఉందా, లేనే లేదు. తర్వాత తేజస్వైన శ్రీరాముడికి ఈ ప్రక్రియ మిగిలిన ఆహ్లాదంగా అనిపించిందంట. ఎక్కడైనా మాంసంతో పూజలు చేసి ఆహా నాకు ఆనందంగా ఉందని ఎవరైనా అంటారా, ఎవరు అనరు. తర్వాత ఇంకా బలి కూడా ఇచ్చాడంటే శ్రీరాముడు మామూలు బలి కాదు, వైశ్వదేవ బలిం కృత్వా రౌద్రం వైష్ణవేవచ. వైశ్వదేవ బలి అంటే ప్రతిరోజు మనం తినే ఆహారాన్ని మంటల్లో మండించి చిన్న హోమం చేస్తారు, దేవాలయంలో కూడా చేస్తారు, దాన్ని వైశ్వదేవ బలి అంటారు. ఈ వైశ్వదేవ బలి అంటే కూడా జంతువుల్ని బలిచ్చారని పెడార్థాలు తీశారు కమ్యూనిస్టులు. అసలైన అర్థం ఇక్కడ చూడండి. తరువాత ఇవన్నీ జపంచ న్యాయత కృత్వ, ఇదంతా అయిపోయిన తర్వాత జపం కూడా చేశారంట. ఏం జపము, అది గాయత్రి మంత్ర జపం. తరువాత ఇంకా చాలా బలుల్ని ఇచ్చారంట, చాలా హోమాలను కూడా నిర్వహించారంట. ఆ బలులు ఏమిటి, దేవాలయంలో ఇచ్చేటువంటి కుష్మాండ బలి వంటివి, అంటే అన్నం ముద్దలతో ఇంకా అనేక రకాలైన మూలికలతో రకరకాల పదార్థాలు చేసి ఆయా దేవతలకు వాటిని బలులుగా సమర్పిస్తారు. అంటే జంతువులు తల తెగొట్టి సరే బలిచ్చారని కాదు దాని అర్థం. ఇది అత్యంత ముఖ్యమైన ఆధారం వాళ్ళకి. రాముడు మాంసాహారం తిన్నాడు అని, అసలు తిన్నాడనే పదమే లేదు ఎక్కడ. మాంసాహారాన్ని ఇలా బలిచ్చాడని, దాన్ని కాల్చుకున్నాడని, మరి ఇంతగా కాల్చుకుని దేవతలకి అర్పించిన తర్వాత మాంసాహారాన్ని వాళ్ళు తినాలిగా అందరూ కూర్చొని హాయిగా భోజనం చేశారని ఎక్కడైనా ఉందా, లేదు. ఎందుకంటే ఆ గజకందకం అనేది కేవలం పూజకే, దాన్ని తినరు, కేవలం వైద్యంలోనే దాన్ని ఆహారంగా స్వీకరించరు. సరే ఇప్పుడు నిజంగానే వాళ్ళు ఆహా జింక మాంసాన్ని బాగా కాల్చుకొని దాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టుండి ఇప్పుడు జింక మాంసాన్ని కదా తినాలి, కానీ అదేమిటో విచిత్రంగా తర్వాత 34వ శ్లోకంలో ఫలైర్ మూలైహి పక్వైర్ మాంస్ మైద్య ధావిది అంటే శుభల బాగుగా పూలమాలలు బాగుగా పక్వముకు వచ్చిన ఫల మూలాది పదార్థములు పవిత్ర జలములు వేదోక్తమైన జపములు దర్భములు సమిధులు కుసిరము తృప్తిపరిచి ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అంటే పళ్ళు పూలు దేవునికి సమర్పించి వాటినే వాళ్ళు ఆరగించారు సీతారాములు అని స్పష్టంగా రాశారు. మాంసం తిన్నారు, మేద్యం తిన్నారు, రక్తం తాగారని రాయాలిగా తర్వాత శ్లోకాల్లో, అలా రాయలేదంటే
వాళ్ళు ఇంతకుముందు అర్పించింది చేసింది అంతా కూడా గజికందకము అనేటువంటి ఒక మూలికనే గాని మాంసాన్ని కాదు అనేది డైరెక్ట్ మీనింగ్. ఇంకా తరువాత ఆ పర్ణశాల చుట్టూ తిరుగుతూ శ్రీరాముడు ఏమంటున్నాడంటే, ఓ వైదేహి సర్వతః పుష్పితాన్ నగాన్, అన్ని దగ్గరల పూలు పూస్తున్నాయి ఇంకా పళ్ళున్నాయి, పండ్ల బరువుచే చూడండి పత్రములు శోభితమై పండ్ల బరువుచే చెట్లు వంగి ఉన్నాయి, ఇది దట్టమైన అడవి, ఇక్కడ ఎవరు తినేవాళ్ళు లేరు, కాబట్టి మనం ఏం చేద్దాము చూడు, ఇక్కడ మనుషులే లేరు, ఫలపత్రైవ వనం మానం శిక్షామి జీవితం జీవనం, ఇక్కడ మనుషులు ఎవరు లేరు, బాగా మంచి పండిన పళ్ళతో కూడిన చెట్లు ఉన్నాయి, ఈ పళ్ళు తింటా జీవిద్దామని శ్రీరాముడు అంటున్నాడు. ఈ వాస్తు పూజ అయిపోయిన తర్వాత బయట అటు ఇటు తిరుగుతూ అక్కడ అంత దట్టమైన అడవిలో ఎన్నో మృగాలు ఎన్నో లేళ్ళు దుప్పులు కుందేళ్ళు ఇవన్నీ ఉండాలిగా, నిజంగానే శ్రీరాముడు మాంసాహారి అయితే వాటిని చూసి సీతాదేవితో, సీతాదేవి ఇక్కడ కావలసిన మృగాలు ఉన్నాయి, రోజు ఒక్కదాన్ని వేసుకో చంపేసి మనం నీట్గా కాల్చుకొని ఆరగిద్దాము తిందాము మాంసంతో రకరకాల వంటలు చేసుకుందామని అనడం లేదు కదా, ఎందుకంటే ఆయన శాకాహారి అనేది స్పష్టంగా డైరెక్ట్ ఎవిడెన్స్ ఇది. సీతాదేవి కూడా అదే అంటుంది. ఇంకా లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు, ఇక్కడ చూడు చెట్ల మీద తేనెటీగలతో సిద్ధమైన పెద్ద పెద్ద తేనె పెట్టెలు గలవు వేలాడుచూ ఉన్నాయి, చాలా రమణీయంగా ఉందంటున్నాడు. ఆ తేనె పట్టులే వీళ్ళు చెప్పి వీళ్ళు తాగేటువంటి మధు, మధు అంటే తేనే కానీ అదేదో ఆల్కహాల్ కాదు. ఇంకా తరువాత 14వ శ్లోకంలో బహుమూల ఫలో రమ్య స్వజీవ ప్రతిభాతిమే, ఇక్కడ అనేక రకాలైన ఫలాలు మూలాలు దొరుకుతున్నాయి, చాలా రమ్యంగా ఉంది, తీగలతో కందమూల ఫలాలతో కనువిందుగా ఉంది, కాబట్టి ఇక్కడ మనం నివాసం ఉందామంటున్నాడు శ్రీరాముడు, ఇక్కడ కుందేళ్ళు దుప్పులు లేళ్ళు ఉన్నాయి, రోజు ఒకదాన్ని చంపుకొని తిందాము నివాస యోగ్యంగా ఉంది అనలేదు కదా. ఇక్కడ తరువాత నిషాదరాజు శ్రీరాముడికి ఇంకా భరతుడు వచ్చినప్పుడు భరతుడికి ఏమి సమర్పించాడనేది ఉంది, అస్థి మూలం ఫలం చేయవ నిషాదైహి అద్రం చ మాంసం శుష్కం చ నవ్యం చోచ్చావనం. ఇంకా ఇక్కడ మత్స్యండి అనే పదం కూడా ఉంటుంది, మత్స్య మాంస మధుని, భరతుడికి ఆయన ఏమి సమర్పించాడు, మత్స్యము మాంసము మధువు అని. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అర్థాలను మనం పరిశీలిస్తే భరతుడు మహారాజు కదా, ఆయనకి గొప్ప గొప్ప పదార్థాలను సమర్పించాలి, అప్పుడు మత్స్యము మాంసము మధువు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మాంసము అంటే పళ్ళ గుజ్జులు ఫ్రూట్ ఫ్లెష్ అంతేకాని యానిమల్ ఫ్లెష్ అనేది కాదు. తరువాత మద్యము అంటే మధు అనే అర్థమే అక్కడ ఉంది తేనె. ఇంకా మత్స్యము అంటే చెరుకు తేనె పళ్ళు పళ్ళ రసాలు భరతుడికి సమర్పించాడనేది అసలైన అర్థం. ఇక్కడ ఇంతకుముందే చెప్పా కదా మత్స్యండి అంటే కండి చక్కెర లేదా చెరుకు అనేది అసలైన అర్థము. మాంసము కర్బూజా పుచ్చకాయ మొదలగు ఫ్రూట్ జ్యూసులు ఫ్రూట్ సలాడ్లు సమర్పించింది. ఇప్పుడు మనం 33వ శ్లోకం చూస్తే ఇక్కడ సీతారాములు ఆ పర్ణశాల బయటకు వచ్చి అటు ఇటు తిరిగి వాళ్ళు కొంత ఆహారాన్ని తిన్నారు. ఏ ఆహారం తిన్నారు, బహూన్ మేధ్యాన్ మృగాన్ హృత్వా చేర తుమ్య నావనానే, అంటే వాళ్ళు ఆ ప్రదేశమున పవిత్రములైన అశ్వకందములను మధురమైన ఫల మూలములను సేకరించి యమునా నది తీరమున వాటిని భక్షించారు అని అర్థం. ఇప్పుడు నేను ప్రతి పదార్థం చెప్తాను. ఇక్కడ మేధ్యాన్ అంటే మాంసం కాదు పవిత్రములైన అని అర్థం, మేధిని అని మనకి అమ్మవారికి ఒక నామం ఉందంటే పవిత్రమైనది అని అర్థం, మృగాన్ అంటే మృగము అంటే కేవలం జంతువులనే అర్థమే రాదు, అశ్వకందములు అని ఇక్కడ అర్థం అన్నమాట, హృత్వ అంటే ఆహృత్య సేకరించి అంటే చంపెని కాదు, బహూన్ మేధ్యాన్ మృగాన్ హృత్వ
బయట వాళ్ళు తిరుగుతూ అక్కడ ఉండేటువంటి అనేక కందమూలాలను, అశ్వకందాలను, అనేక దుంపలను సేకరించారు. చేరతుహు భక్షించిరి. ఈ అర్థం మీకు మదనపాల నిఘంటువులో స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఇక్కడ మాంసాహారం అనేది ఉండుంటే సీతాదేవిని శ్రీరాముడు వేటకి తీసుకువెళ్ళాడు. శ్రీరాముడు ఒక్కడే వెళ్ళి ఆ జంతువులను చంపి తీసుకురావాలి, లేదంటే లక్ష్మణుడిని పంపి చంపి తీసుకొని రామని చెప్పాలి. అలా లేకుండా ఇద్దరూ కలిసి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండే తిన్నారు, అక్కడే తిన్నారు, యమునా తీరంలోనే కూర్చొని తిన్నారు అంటే ఖచ్చితంగా అవి కందమూల ఫలాలే. లేదా జంతువు అయితే వేటాడాలి, దాన్ని చంపాలి, తర్వాత అక్కడే కూర్చొని తినలేరు, పర్ణశాలకు తీసుకువచ్చి దాన్ని కోసి మాంసాన్ని వండి తినాలి. అలా లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు అక్కడే సేకరించి అక్కడే తిన్నారంటే అది ఖచ్చితంగా కందమూల ఫల దుంపలు అనే అర్థంలోనే వాడబడ్డాయి అక్కడ పదాలు. ఇంకొక సిచ్యువేషన్ ఏమిటంటే వాలి. ఈ వాలి శ్రీరాముడు వాలిని బాణం వేసి కొట్టిన తరువాత నన్ను అన్యాయంగా చంపావు అంటూ అనేక నిందలు వేస్తూ శ్రీరాముడిపై తన గురించి ఇలా చెప్పుకుంటున్నాడు. నన్ను ఎందుకు చంపావు? నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు మాంసాహారం తినవు, నా మాంసం నీకు ఉపయోగపడదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వాలి. ఒకవేళ ఎవరైనా సరే బ్రాహ్మణులు, క్షత్రియులు, మాంసాహారులైతే వాళ్ళు తినేది అన్ని జంతువుల్ని తినరు. ముళ్ళపంది, కుక్క, వరాహము, ఉడుము, కుందేలు, తాబేలు అనే ఐదింటిని మాత్రమే తింటారు. కానీ అభక్ష్యాని చ మాంసాని సోహం, నువ్వు అసలు మాంసాహారమే తినవు, అభక్ష్యాన్ని నువ్వు తినవు, అసలు మాంసాహారం నువ్వు తినవు కాబట్టి నా మాంసం నీకు ఉపయోగపడదు, అటువంటప్పుడు నన్ను ఎందుకు చంపావు అని వాలి శ్రీరాముడిని నిలదీశాడనమాట. దాంట్లోనే మనకి స్పష్టంగా ఉందిగా శ్రీరాముడు వెజిటేరియన్ అని, ఇంకే సందేహమే లేదు. ఇప్పుడు మనం చివరగా ఒక ఫైనల్ ఎవిడెన్స్ని చూస్తున్నాం. అదేమిటంటే సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి దగ్గరకు వెళ్ళినప్పుడు శ్రీరాముడి గురించి చెబుతూ అమ్మా నీ మీద శ్రీరాముడు దిగులు పడి ఉన్నాడని చెబుతూ ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం శ్రీరాముడి యొక్క దిగుల్ని సూచిస్తుంది, ఇంకా శ్రీరాముడు ఎటువంటి వాడో కూడా సూచిస్తుంది. అది చదివి అర్థం చెప్తాను నేను. నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే వన్యం సుహితం సువిహితం నిత్యం భుక్త మశ్నాతి పంచమం. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఆహారాన్ని 5 భాగాలు చేసి అందులో ఒక భాగమే తింటున్నాడంట. ఎందుకంటే ఆయన సీతాదేవి మీద దిగులుతో ఉన్నాడు. ఇంకా నమాంసం రాఘవో భుంక్తే, మాంసం సేకరించడం లేదు. ఇక్కడ ఫ్లెష్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఫ్రూట్ ఫ్లెష్. ఎందుకంటే శ్రీరాముడు ఆల్రెడీ నేను కందమూల ఫలాలు మాత్రమే తింటానని వనవాసానికి వచ్చే ముందు ప్రమాణం చేశాడు. భరద్వాజ మహర్షిలో కూడా అదే ప్రమాణాన్ని తిరిగి అనేక సార్లు అనేక దగ్గరలో తిరిగి వక్కాణించాడు. కాబట్టి ఇక్కడ మాంసం అంటే ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసు, సలాడ్లు, ఫ్రూట్ ఫ్లెష్ అని అర్థం చేసుకోవాలి. తర్వాత నచాపి మధుసేవతే, మధువు అంటే తేనె. ఆయన మధు తేనె కూడా స్వీకరించడం లేదు. నీ మీద దిగులుతో తీయని మంచి రుచికరమైన పదార్థాలని ఆయన స్వీకరించడం లేదు అనేది అసలైన అర్థం. దీంతో మనకి శ్రీరాముడిపై ఉన్నటువంటి అపవాదులన్నింటికీ కూడా సమాధానం చెప్పినట్టయింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్లో కనుక తెలిపితే ఇంకా తర్వాత కూడా ఇటువంటి వీడియోలను చేస్తాను. హరి ఓం తత్సత్.